హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఆల్ ఇన్ వన్ ఛానల్ 9. ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు చేయవలసిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటమే. మన ఛానల్లో టెట్ అండ్ డిఎస్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్, రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాలలోని వివిధ కేటగిరీ ఉపాధ్యాయ ఖాళీల భర్తీ తక్షణమే ప్రభుత్వం మెగా డిఎస్సి 2020 ప్రకటించాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆంధ్రప్రదేశ్ ఎస్టియు ఏపీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గురువారం ఎస్టియు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ జోసెఫ్, సుధీర్ బాబు, మల్లు రఘునాథరెడ్డి లేఖ రాశారు. ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాలకు అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 2018 డిఎస్సి తర్వాత విద్యాశాఖలోని అన్ని కేటగిరీల్లో 8,000కు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించడం జరిగింది. పురపాలక, గురుకుల, ఆదర్శ పాఠశాలల ఖాళీలన్నింటినీ కలిపి డిఎస్సి 2020 ప్రకటించాలన్నారు. ప్రభుత్వం జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, గోరుముద్ద, నాడు నేడు తదితర పథకాలు ప్రవేశపెట్టడంతో వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు నుండి ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందన్నారు. పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా వేలాది ఉపాధ్యాయులు పోస్టులను తక్షణమే మంజూరు చేయాలని ఎస్టియు అనేది డిమాండ్ చేసింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మెయిన్ టాపిక్. అయితే అంటే మనకి రాష్ట్ర వాళ్ళు అధికారంలోకి రాగానే ప్రతి జనవరి కల్లా ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ చేసేస్తాం, సంవత్సరం మొత్తంలో కూడా ఆ క్యాలెండర్ను ఫాలో అయిపోతే సరిపోతుంది అని చెప్పడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుగురించి అంటే, ఎప్పుడైతే ఒక క్యాలెండర్ అనేది రిలీజ్ అవుతుందో, ఏ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందో ఒక క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో ప్రిపరేషన్కి కూడా ఒక టైం అనేది, ముందస్తు ప్రణాళిక అనేది ఉంటుంది ఎవరికైనా. సో అలా చెప్పినటువంటి ప్రభుత్వం, సో సరైనటువంటి క్లారిటీ లేనటువంటి నోటిఫికేషన్లు ఎప్పుడు ఏది ఇస్తున్నారో కూడా ఒక అయోమయమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం అభ్యర్థులందరిలో అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పటికైనా డిఎస్సి యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయాలి అని అభ్యర్థులు కోరుచూ ఉన్నారు. దీన్ని ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దాని పరిగణలోకి తీసుకుని నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి అని అభ్యర్థులందరూ అడుగుతున్నారు. అభ్యర్థుల తరపున ఎస్టియు కూడా డిమాండ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక, మీరు కూడా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే కనుక, తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్.